सुनील जगदीर गारिकी मनस्फूर्ति हृदयपूर्वक नमस्कार अलगे भारतीय जनता पार्टी पूजा धरम गारिकी बालराज गारिकी लंदन नियोजकवर्ग नुंचि माजी मंत्रिवर्युलु रवींद्र नायक गारिकी पालेरु नियोजकवर्ग नुंचि रविकुमार गारिकी मदीर नुंचि निलबडुतुन्न विजयराज गारिकी सत्तुपल्लि नुंचि निलबडुतुन्न रामलिंगेश्वरुडु गारिकी मनस्फूर्तिगा ना शुभाभिनंदनालु हृदयपूर्वक नमस्कारालु अलगे जनसेन पार्टी तरफ नीचे कोत्तगूडेम तेलंगाणा तालूक विशिष्टता प्रत्येकता आंध्रालो गूंडालनी रौडीलनी एदुर्कोनी निलबड़ी उन्नारु अंटे तेलंगाणा पोराट स्फूर्ति मन की మన అభ్యర్థుల్ని తెలంగాణలోనే అత్యధికంగా నాలుగు నియోజకవర్గాల నుంచి మన ఖమ్మం జిల్లా నుంచి మనం నుంచోబెడుతున్నాం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముందుగా లక్కినేని సురేందర్ గారిని పరిచయం చేయబోయే ముందు నేను లేకపోయినా నేను తిరగకపోయినా తెలంగాణలో పార్టీ ఉంది జనసేన పార్టీ ఉంది అంటే అది మన జనసైనికులు వీరమహిళలు వేముల కార్తీక్ నేను ఉన్నా లేకపోయినా పార్టీని తీసుకెళ్లి మనకి నడిపిస్తూ కొత్తగూడెంలో తనకంటే తన అభ్యర్థిగా నిలబడి కూడా నా మాట మీద గౌరవంతో సీనియర్ రాజకీయంగా చాలా అనుభవజ్ఞులైన లక్కినేని సురేందర్ గారు నిలబడతానంటే స్వచ్ఛందంగా ఆ సురేందర్ గారికి మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తానని చెప్పిన వేముల కార్తీక్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు కార్తీక్ థాంక్యూ అలాగే జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ గారికి వైరా నియోజకవర్గం నుంచి నిలబడతా ఉన్నారు ఖమ్మం నియోజకవర్గం నుంచి ఓయు మాజీ విద్యార్థి మిర్యాల రామకృష్ణ గారు అశోరావుపేట నుంచి ఉమాదేవి గారు మన జనసేన పార్టీ తరపు నుంచి నిలబడతా ఉన్నారు చాలామందికి నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు నీ ఇజం మాకు అర్థం కాదు ఒక్కసారి అని చెప్తా ఉంటే నాది హ్యూమనిజం నాది మానవత్వం నాది ఒకసారి నువ్వు కమ్యూనిస్టులతోటి బీజేపీ వారితోటి నువ్వు ఎలాగ సావాసం చేస్తావని అడిగితే ఆ విధానం నాకు తెలంగాణ నేర్పించింది సనాతన ధర్మం సోషలిజం రెండు పక్క పక్కనే ఉంటాయా నిలబడతాయా సాధించచ్చా అంటానికి కారణం దాసరి కృష్ణమాచార్యులు గారు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పిన ఆయన వేదాలని తెలుగులోకి అనువదించి సనాతన ధర్మాన్ని పాటించి ఒకవైపు ఎరుపు రంగు విప్లవాన్ని గుండెల్లోకి తీసుకొని పోరాటం చేసిన దాసరథి కృష్ణమాచారి గారు నాకు స్ఫూర్తి అందుకనే సనాతన ధర్మం సోషలిజం రెండు పక్కపక్కన నడపగలిగేదే జనసేన రెండు నడవగలవు అంటే ఖచ్చితంగా నడవగలవు మన సంస్కృతిని దాటి మనం అక్కడికి వెళ్తాం అందుకే ఈ రోజున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జనసేన తెలంగాణ రాష్ట్రమంతటా భారతీయ జనతా పార్టీ అలయన్స్ తోటి 119 నియోజకవర్గాల్లో మన 8 స్థానాల్లో మిగతా అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు పోటీ చేస్తూ ఉన్నారు మనస్ఫూర్తిగా నేను రాని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరూ కూడా
భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి మనస్ఫూర్తిగా కమలం గుర్తు మీదకి ప్రతి నియోజకవర్గానికి మన అభిమానులు, ప్రతి ఒక్కరూ కూడా జన సైనికులు, ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన ప్రధానమంత్రి గారి మీటింగ్లో మాట్లాడుతూ తెలంగాణ